శ్రోతలు మీ బైబిళ్లు తెరవండి ఈరోజు మన పాఠము ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై ఆరో వచనం వరకు సావధానంగా ఏకాగ్రతతో వినండి పౌలు రాస్తున్నాడు మిషచేతనే కానీ సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు అందుకు నేను సంతోషిస్తున్నాను ఇక ముందు సంతోషిస్తాను నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడు పూర్ణ ధైర్యముతో బోధించడము వలన నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడతాడని నేను మిగుల అపేక్షిస్తూ నిరీక్షిస్తున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలగడం వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమిస్తుందని నాకు తెలుసు నా మటుకైతే బ్రతకటం క్రీస్తే సావైతే లాభం అయినా శరీరముతో నేను జీవించడమే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేను ఏమి కోరుకుంటానో నాకు తోచలేదు ఈ రెండిటి మధ్య నేను ఇరుకున పడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ ఉన్నది అది నాకు మరీ మేలు అయినా నేను శరీరమునందు నిలిచి ఉండడము మిమ్మను బట్టి మరీ అవసరము ఇట్టి నమ్మకము కలిగి నేను మరల మీతో కలిసి ఉండడము చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమయ్యేటట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందము పొందే నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉంటానని నాకు తెలుసు ప్రియ శ్రోతలు వింటున్నారా పౌలు చెప్పే ప్రతి మాటలో ఎంతో లోతైన అర్థమున్నది పౌలుకు ముఖ్యమైన కర్తవ్యం ధ్యేయం ఒకటే ఏ విధంగానైనా క్రీస్తు ప్రకటించబడాలి కొందరిది కేవలం నటన కొందరికి పవిత్రమైన ఆలోచనలున్నాయి కొందరు కక్షతో బోధిస్తారు కొందరు బోధించి విశ్వాసుల మధ్య కలహాలు రేపుతారు నాడు నేడు ఇదే తంతు కొనసాగుతున్నది కొందరు స్త్రీలు పురుషుల కంటే బాగా బోధించేవారున్నారు ఏ విధంగానైనా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు అందుకని పౌలులాగా మనము సంతోషిద్దాము స్త్రీలు బోధిస్తున్నారు అంటూ అభ్యంతరపడే కంటే పురుషులే ఇంకా ఎక్కువ బోధిస్తే సరిపోతుంది కదా పురుషులు మౌనంగా ఉంటే స్త్రీలు బోధించాల్సి వస్తుంది దేవుని వాక్యము ఎవరు బోధించినా ఏ ఉద్దేశ్యంతో బోధించినా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు గనక పౌలులాగా మనము ఆనందించాల్సిందే ఇండ్లలో బైబిల్ తరగతులు పెట్టుకుంటారా పెట్టుకోండి సంఘాలు ఆ పని చేయనప్పుడు బయట ఆ పని కుటుంబాలు చేస్తే మంచిదే కదా ఏ విధము చేతనైనా వాక్యం ప్రకటించబడుతున్నదా లేదా అది మనకు ముఖ్యం బోధించే వ్యక్తి ఉద్దేశ్యం ఎలాంటిదైనా బోధించబడిన వాక్యం ద్వారా ఆత్మలు రక్షించబడవచ్చు దేవుడు తన వాక్యాన్ని ఆశీర్వదిస్తాడు ఏ సంస్థ అయినా ఎవరు బోధించినా వాక్యము యొక్క శక్తి ఉండనే ఉంది దేవుని ఆత్మ మాత్రమే వాక్యముతో కలిసి ఆత్మలను రక్షించగలవాడు పౌలంటున్నాడు నేను పూర్ణ ధైర్యముతో బోధిస్తాను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమిస్తుంది అనగా నాకు చెరసాల నుండి విడుదల కలుగుతుంది మీరు నా కోసం ప్రార్థిస్తున్నారు దేవుని ప్రజల ప్రార్థనలు ఎంతో విలువైనవి వారి ప్రార్థనలకు ఫలితంగా దేవుడు పౌలును చరసాల నుండి విడుదల చేస్తాడు యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుతుంది అంటున్నాడు పౌలు ప్రార్థన ద్వారా ఆత్మ నింపుదల మనకు సమృద్ధిగా కలుగుతుంది నేను పూర్ణ ధైర్యంతో బోధిస్తాను సిగ్గుపడను క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడతాడు శ్రోతలు వింటున్నారా పౌలు సాక్ష్యం ఇవ్వడానికి సిగ్గుపడడు శరీరంలో గాని లేదా పరలోకంలో బ్రతికి ఉన్నా చనిపోయినా పౌలుకు సిగ్గెగ్గులు లేవు అపస్థులుడైన యోహాను చెప్పినట్లు ప్రభు తన సంఘాన్ని ఎత్తుకపోవడానికి వచ్చినప్పుడు కొందరు విశ్వాసులు సిగ్గుతో కుంచుకపోవాల్సి వస్తుంది ప్రియశ్రోతలు జాగ్రత్త ఆ రోజున సిగ్గుపడాల్సిన పరిస్థితిని కల్పించుకోకండి మరో మాట యేసు ప్రభువు వస్తాడని అందరూ చెప్తారు కానీ ఆయన రాకడ కోసమై సిద్ధపడేవారు ఎంతమంది రక్షించబడినవారు ఆయన రాకడ కోసమై సిద్ధపడకపోతే సిగ్గుపడాల్సి వస్తుంది మీ బ్రతుకులు మీరు ప్రకటించే సువార్తను ధృవపరచాలి ఇప్పుడు ఇరవై ఒకటో వచనం నుండి బ్రతుకంటే ఏమిటో చావంటే ఏమిటో పౌలు నిర్వచిస్తున్నాడు నా మటుకైతే బ్రతకటం క్రీస్తే చావైతే లాభం ఇది క్రైస్తవ జీవిత సూత్రం క్రీస్తును జీవించాలి చావును లాభంగా మార్చుకోవాలి బ్రతకటం క్రీస్తైతే చావటం ఇంకా క్రీస్తే బ్రతకటం కంటే చావుకే ఎక్కువ లాభం ఉన్నది విశ్వాసి చనిపోయి ప్రభువుతో సదాకాలం ఉండడానికి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు విశ్వాసి జీవితంలో యేసుక్రీస్తు ఎంత వాస్తవికమో పౌలు గ్రహించాడు ప్రియశ్రోత నీవు దేవునికి సమర్పించుకున్నావా ఆయనకు సేవ చేస్తావా అయితే ఆయనతో ఎడతెగని సహవాసం నీకు ఉందా నీ ఆనందం క్రీస్తునందు పరిపూర్ణమవుతున్నదా నీ సాక్ష్యం బలహీనం కాకూడదు నీ గమ్యం నీవు వాడే పద్ధతులు పవిత్రమై ఉండాలి ఏసుతో ఏకాంత సహవాసము లేకుండా ఫిలిప్పీ మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనాన్ని నీవు అనుభవించలేవు ఏసుతో సహవాసం చేసే వ్యక్తికి ఎల్లప్పుడూ క్షేమము భద్రత నా మటుకైతే బ్రతకటం క్రీస్తే ఎందుకని క్రీస్తుతో నాకు సన్నిహిత సహవాసమున్నది ఇప్పుడు ఎవరూ ఏమీ చెయ్యలేరు నా బ్రతుకు చావు ఆయనతో సహవాసమే ఇక్కడ అక్కడ ఉన్నత స్థాయిలో జీవిస్తాను బ్రతుకుతూ బ్రతుకుతూ పైకి పైకి వెళ్ళిపోతాను నా గమ్యాన్ని చేరుకుంటాను నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలియదు రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియనక్కర్లేదు ఇక్కడ అక్కడ ఎక్కడ ఉన్న ఒకటే ఇందులో ఏది కోరుకోవాలో నాకు తోచటం లేదు అంటున్నాడు పౌలు ఇక్కడ ఉంటే సేవ చేయవచ్చు అక్కడ ఉంటే విశ్రాంతి పొందవచ్చు ఈ రెండిటి మధ్య పౌలులాగా ఇరుకునబడి ఉన్నాము ఈ రెండిటిలో సమాన ఆకర్షణ ఉన్నది పరలోకానికి వెళ్లాలని ఉంది కాని ముందు ఆయన అప్పగించిన పని చేసి ముగించాలి కదా శరీరమందు నిలిచి ఉండడం మిమ్మను బట్టి మరీ అవసరం ఫిలిప్పీ సంఘస్థుల మధ్య పౌలుకు ఇంకా ఎంతో సేవ ఉన్నది నాకు నమ్మకం ఉన్నది మీతో కలిసి పనిచేయాలని ఉంది క్రీస్తు యేసునందు నన్ను గూర్చి మీరు అతిశయిస్తున్నారు ఆ అతిశయము ఇంకా అధికం కావాలి మీ విశ్వాసం అభివృద్ధి కావాలి మీరందరూ ఆనందమయులైపోవాలి నేను ఇక్కడ మీ అందరితో కూడా కలిసి ఉండాలని జీవించి ఉండాలని ఆశిస్తున్నాను ప్రియ శ్రోతలు వింటున్నారా పౌలు ఆలోచన కేవలం ఊహలు కావు పౌలు చేయవలసిన పని ఇంకా ఎంతో ఉన్నది తన సేవలు ఫిలిప్పి సంఘానికి ఎంతో అవసరం తాను మొదట ఈ చెరసాలలో నుండి బయటపడాలి వారి మధ్యన సేవ చెయ్యాలి ప్రభు వచ్చేలోపుగా ఆయన నీకు అప్పగించిన పని నమ్మకంగా చేసి ముగించాలి రేపు ఆయన మన పనికి బహుమానమిస్తాడు ప్రభు మనలను ఇక్కడ ఉంచినంత కాలం ఉందాము ఆయన పని నమ్మకంగా చేద్దాము ప్రియ శ్రోతలు అందరూ క్రీస్తును ప్రకటిస్తుంటే చూచి పౌలు ఆనందించాడు ఆయనకు ఎవరిని గురించి అసూయ లేదు కక్ష లేదు యేసుక్రీస్తు ఆత్మ పౌలుకు సమృద్ధిగా ఉంది పౌలు చర్యల వల్ల తన ప్రవర్తన వల్ల మాటల వల్ల క్రీస్తుకే మహిమ కలిగింది పౌలు గురి ఉద్దేశ్యం ఇదే తన జీవితంలో కానీ మరణంలో కానీ ప్రభువుకే మహిమ కలగాలి ఇదే పౌలు నిరీక్షణ నేను ఏ విషయంలోనూ సిగ్గుపాలు కాకుండా ఎప్పటిలాగే ఇప్పుడు కూడా నేను బ్రతికినా సరే చచ్చినా సరే పూర్ణ ధైర్యంతో నా శరీరంలో క్రీస్తుకు ఘనత కలిగిస్తాను ఏ స్థితిలోనైనా ఏ సమయంలోనైనా క్రీస్తును గురించి మాట్లాడే ధైర్యాన్ని నేను కోల్పోను అంటున్నాడు ఇది ఆయన నిరీక్షణ తనలోని క్రీస్తు జీవము మూలంగా పౌలు జీవిస్తున్నాడు తన శక్తి వల్లగాక క్రీస్తు శక్తి మూలంగానే ఆయన్ను సేవిస్తున్నాడు పౌలు గురి క్రీస్తు మహిమ తన ఘనతను తానెన్నడూ కోరలేదు పౌలుకు చావు భయం లేదు తాను జీవించినా మరణించినా క్రీస్తుకే ఘనత కలుగుతుందని తనకు బాగా తెలుసు క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతాను అన్న ఆనందం కొంతవరకైనా ఆ లాభంలో భాగమే చావటం అందరికీ లాభమా కాదు క్రీస్తు కోసం జీవించేవారికి మాత్రమే అది లాభకరం స్వార్థం కోసం జీవించేవారికి చావు లాభకరము కాదు క్రీస్తును ఎరగని వారందరికీ మరణం శత్రువు పౌలు ఫలవంతమైన పని చెయ్యాలనే ఆశ కలవాడు క్రీస్తు కోసం తాను పడుతున్న కష్టం ఫలవంతమవుతుంది అనే నిరీక్షణ పౌలుకుంది క్రీస్తు తనలో ఉండి పనిచేస్తున్నాడని పౌలుకు తెలుసు జీవించడం మరణించడం ఈ రెండూ పౌలుకు సమ్మతమే తనకు ఏది కావాలో తేల్చుకోలేకపోతున్నాడు విశ్వాసి చనిపోయినప్పుడు యేసుప్రభు సన్నిధిలోకి వెళ్ళిపోతున్నాడు ఫిలిప్పీ సంఘస్థులకు విశ్వాసంలో అభివృద్ధి కలగాలని పౌలు ఆశిస్తున్నాడు ఇలాంటి అభివృద్ధికి ఆనందం తోడవుతుంది ప్రతి విశ్వాసికి బయటి విషయాలలో కంటే క్రైస్తవ విశ్వాసంలో అభివృద్ధి చెందడం గురించి ఎక్కువ ఆసక్తి ఉండాలి వ్యక్తిగతంగానైతే చనిపోయి క్రీస్తు దగ్గరికి వెళ్లడం అతనికి ఎక్కువ ఇష్టం ఈ లోకంలో ఉండిపోవటం కన్నా అదే ఎంతో మంచిది అయితే మామూలుగా ఉన్నట్లే తనకు ఏది ఇష్టమో అది అంత ముఖ్యం కాదు ఇతరుల అవసరతే పౌలు దృష్టిలో ఎక్కువ ప్రాముఖ్యమైన సంగతి ఏమి చెయ్యాలో ఎలా ప్రార్థించాలో నిశ్చయించుకోవటంలో ఇదే అతని మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది ఆ సమయంలో తాను చనిపోవడం లేదని పౌలుకు తెలుసు ఎలా తెలుసు అంటారా తన విడుదల కోసం వారు చేస్తున్న ప్రార్థనలు దేవుడు విన్నాడు అంగీకరించాడు ఈ నిశ్చయత పౌలుకు ఉన్నది ప్రియ శ్రోతలు వింటున్నారా ఈ పాఠంలో మనం ఎన్నో సత్యాలు నేర్చుకున్నాము ఫిలిప్పీ పత్రికలో మనం ఐదు ప్రాముఖ్యమైన సత్యాలు నేర్చుకుంటాము ఒకటి వినయము రెండు స్వార్థ త్యాగం మూడు సమైక్యత నాలుగు క్రైస్తవ జీవిత విధానం ఐదు ఆనందం ఈరోజు పాఠంలో విశ్వాసి యొక్క జీవిత సూత్రాన్ని పౌలు నిర్వచించాడు బ్రతకటం క్రీస్తు సావు లాభం చావు లాభం అన్నప్పుడు దానికి ఫలితం బ్రతకటమే క్రీస్తు అనే అనుభూతి జయప్రదమైన క్రైస్తవ జీవితం ఇదే క్రీస్తుతో సంయుక్తపరుచుకున్న వారమై పరిపక్వత దిశగా ఎదుగుతాము క్రీస్తు యొక్క విధేయత ఆయన త్యాగ బలి మనలను ఏలే లక్షణాలు మన శక్తికి మూలం క్రీస్తే మన మార్గదర్శకుడు క్రీస్తే మన క్రైస్తవ సౌశీల్యాన్ని పెంపొందించే సూత్రమిది ఆయన మనలో ప్రారంభించిన సత్క్రియ కొనసాగుతూ ఉండాలి క్రమశిక్షణ విధేయత ఎడతెగని కృషి ఇవన్నీ ఫిలిప్పి మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనం అనుభవానికి నడిపిస్తాయి ప్రియ సోదరీ సోదరులారా గమనించండి పౌలు వైఖరి ఎంతో నిస్వార్థమైనది కొందరు బోధకులు తమ పేరు ప్రఖ్యాతులను దృష్టిలో పెట్టుకొని బోధిస్తున్నారు అయినా సువార్త ప్రకటించబడుతున్నందుకు పౌలుకు సంతోషంగానే ఉంది బోధకుల ఉద్దేశ్యాలకు పౌలు తీర్పు తీర్చటం లేదు అది దేవుని పని పద్ధతులు ఏవైనా ఉద్దేశ్యాలు ఎలాంటివైనా వాక్యం ప్రకటించండి సువార్తను అంతటా చాటండి దేవుడు వారి సందేశాన్ని వాడుకుంటాడు వారి ఉద్దేశాలను దేవుడే సరిచేస్తాడు అవసరమైతే వారిని క్రమశిక్షణలో ఉంచుతాడు పౌలు రోమా చరసాలలో ఉన్నాడు అంతిమ విచారణ కోసమై కనిపెట్టుకొని ఉన్నాడు విడుదల లేక మరణశిక్ష ఈ రెండిటి మధ్య పౌలు నిశ్చింతగా ఉన్నాడు ఆ తరువాత చరసాల నుండి విడుదల పొందాడు కాని మూడు సంవత్సరాలకు తిరిగి అతణ్ణి నిర్బంధంలోకి తీసుకున్నారు ఈ సందర్భంలో పౌలు అంటున్న మాటలు ఎంతో అర్థవంతమైనవి దేవుని ఎందు విశ్వసించని వారికి జీవితమంటే ఏమిటో అర్థం కాదు వారి జీవితాలు ఇహలోకానికే పరిమితం అలాంటి వారు ఈ లోకానికి సంబంధించిన విలువలనే పాటిస్తారు డబ్బు నలుగురిలో పేరు ప్రఖ్యాతులు అధికారం పరపతి పలుకుబడి మొదలైన ఐహిక ప్రయోజనాలను మనస్కరిస్తారు అయితే పౌలు ప్రతిపాదించిన జీవిత విధానం ప్రత్యేకమైనది క్రైస్తవ జీవితం నిత్యత్వపు విలువలను గుర్తిస్తుంది అందరికీ క్రీస్తును ప్రకటించే సేవలో నిమగ్నమై ఉంటుంది క్రీస్తు మాత్రమే మనకు నిత్యత్వపు దృక్పథం అలవరచగలడు పౌలు యొక్క జీవిత ధ్యేయం ఇదే ధైర్యంగా క్రీస్తు పక్షాన మాట్లాడాలి క్రీస్తు సారూప్యానికి ఎదగాలి కాబట్టే అతడు చెప్పగలిగాడు బ్రతకటం కంటే చావే లాభం మరణమందు బాధలన్నీ తొలగిపోతాయి క్రీస్తును మహిమలో ముఖాముఖిగా చూడగలుగుతాము ఒకటి యోహాను మూడో అధ్యాయం రెండు మూడు వచనాలు ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమి అవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటాము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తనను పవిత్రునిగా చేసుకుంటాడు క్రీస్తు కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవారే ఆయన కోసం బ్రతకగలరు నీ పట్ల దేవుని నిత్య సంకల్పమేదో తెలుసుకో అప్పుడు నీవు మరణానికి భయపడవు లక్ష్యశుద్ధి కలిగి దేవుణ్ణి ఆరాధించు మరో మాట యేసుకు కలిగిన మనస్సు క్రైస్తవులందరికీ ఉండాలని పౌలు ఆకాంక్ష యేసు మానవత ఆయన దేవత్వము మనలను భక్తి జీవితానికి ప్రేరేపిస్తాయి ప్రోత్సహిస్తాయి ఫిలిప్పి మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచనం మరొకసారి చూడండి పూర్ణ ధైర్యంతో బోధించడానికి యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలగాలి పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యమును సంఘం కాపాడుకోవాలి శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించాలి ఈ పాఠం ముగింపులో మనం జ్ఞాపకం ఉంచుకోవలసిన సత్యం ఒకటున్నది ఏసుక్రీస్తుతో మనకున్న వ్యక్తిగత సంబంధాన్ని బట్టి మనకు మహదానందం కలుగుతుంది అనేకుల ప్రార్థనల వలన కష్టాలను అధిగమించి జీవించగలం ప్రతి పరిస్థితిలో తృప్తి కలిగి జీవించగలం పద్దెనిమిదో వచనంలో పౌలు చెప్పిన మాట మనకు చిరస్మరణీయం మిషచేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు అందుకు నేను సంతోషిస్తాను ఇక ముందు కూడా సంతోషిస్తూనే ఉంటాను శ్రోతలు వింటున్నారా అపుస్తలుడైన పౌలు సువార్తను గురించి ఏమాత్రము సిగ్గుపడలేదు పూర్ణ ధైర్యముతో సువార్తను ప్రకటించాడు ఎంతగానో ప్రార్థించాడు పరలోకానికి వెళ్లడం పౌలికెంతో ఇష్టం ఇక్కడ ఉండి సేవ చేయటం కూడా ఎంతో ఇష్టం ఈ రెండిటిలో పౌలుకు ఏ తేడా కనపడలేదు ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా ఆయనకు ఒకటే ఇదే మనస్తత్వం మనం కూడా అలవరుచుకోవాలి విశ్వాసమందు సంఘస్థులు అభివృద్ధి పొందాలని పౌలు ఎంతో కోరాడు మనం కూడా మన విశ్వాసాన్ని అభివృద్ధిపరచుకోవాలి దేవుడు మనకిచ్చిన విశ్వాసం ఆవగింజంతా కానీ ఆవగింజను అలాగే ఉంచకూడదు దానిని మనము నాటాలి అది మొలకెత్తాలి అది ఎదగాలి మన సమస్య ఎంత పెద్దదో మన విశ్వాసం కూడా దానితో సరి సమానంగా ఎదగాలి మరొక మాట ఈ పాఠం మొత్తంలో ఒక ప్రాముఖ్యమైన సత్యం ఉన్నది అది ఏమిటంటే దేవుని ఆత్మ వాక్యముతో కలిసి ఆత్మలను రక్షిస్తాడు మనము వాక్యం ప్రకటిస్తాము వాక్యము విన్నప్పుడు పరిశుద్ధాత్మ వారిలో పనిచేయటం మొదలు పెడతారు ఈ సత్యాన్ని అపుస్తుడైన పౌలు చాలా తేటగా ఈ పాఠంలో మనకు తెలియచేశాడు అపుస్తుడైన యోహాను చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంచుకోండి మన ప్రభు యేసుక్రీస్తు తిరిగి రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాము కాబట్టి ఆయనను పోలి ఉంటాము ఆయన రాకడ నిరీక్షణ మనలను పవిత్రీకరిస్తుంది మనం బ్రతకటం అంటే క్రీస్తే అనే నిర్వచనాన్ని జీవితాలకు అన్వయించుకోవాలి చావైతే లాభము అని చెప్పగలిగితే బ్రతకటం అంటే క్రీస్తే అని చెప్పగలుగుతాము ఈ సత్యాన్ని పౌలు గ్రహించాడు దేవునికి మనల్ని మనం సమర్పించుకొని సేవ చేయాలని ఆశిస్తాము మన సాక్ష్యం బలపడాలి మరణాన్ని గురించి బ్రతకడాన్ని గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి అప్పుడే మనము ప్రభువుకు నమ్మకమైన సేవ చేయగలుగుతాము ప్రియ శ్రోత నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా యేసుక్రీస్తును వెంబడిస్తున్నావా ఆయనను నీ హృదయములో రాజుగా ప్రతిష్ఠించుకున్నావా యేసు ప్రభు అడుగుజాడల్లో నీవు అడుగు వేసి నడుస్తున్నావా ఆయన సేవ కోసమై నీ హృదయములో ఆశ ఉన్నదా అయితే ఇప్పుడే ఆయన కోసమై తీర్మానం చేసుకోవలసిందని దేవుని వాత్సల్యమును బట్టి నిన్ను బ్రతిమలాడుతున్నాను ప్రభువు నిన్ను సమృద్ధిగా దీవించునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము సంతోషము సహాయము మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నిత్యత్వము పర్యంతము తోడై గాక ఆమెన్